యాజమాన్యం ఏదైతే గతంలో చెప్పిందో అదే 10% ఎంజీబీ ఇస్తామని చెప్పి చెబుతూ మీకు డిఏ ఎలా ఉండాలి, ఫిక్స్డ్ పద్ధతిలో ఉండాలా, పూర్తి నోటులో చేసి ఉండాలా, పాక్షిక నోటులో చేసి ఉండాలా, 2021 కోసం మాట్లాడతారా, 2017 జనవరి కోసం మాట్లాడతారా, లేదంటే 2012 జనవరిలో ఉన్న బేసిక్ తీసుకుంటారని చెప్పేసి ఇన్ని రకాల ప్రశ్నలు నిలవరిస్తుంది. లెక్కలు వారికే వచ్చినట్టు కంప్యూటర్లో రకరకాల లెక్కలు వేసి చూపించడం కోసం ప్రయత్నం చేశారు. ఏది ఎటు తిప్పినా మన జాతీయ నాయకులు చెప్పినట్టుగా గతంలో సిఐటీ కానీ ఏఐటీసీ కానీ ఐటీసీ కానీ పిఎంఎస్ కానీ హెచ్ఎంఎస్ కానీ 25 నుంచి 35% ఎంజీబీ ఉండాలని కోరినప్పటికీ ఫైనల్ గా 15% ఉండాలని చెప్పేసి ఒక ఏకవన్మతంతో 15% ఎంజీబీ తగ్గకూడదని చెప్పేసి 5 కార్మిక సంఘాలు కూడా జాతీయ స్థాయిలో పెడతాం. మీకు తెలుసు, ఒక పక్క కంపెనీ కాపాడుకోవడం కోసం, రెండో పక్క ఒక మంచి వేత రూపంలో సాధించుకునేదాని కోసం మనం సిద్ధంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ ముందుగా ఏడీసీ ప్రధాన కార్యదర్శి ఎన్జీసీ సభ్యులు రాజనాథ్ గారు మాట్లాడు కోరుతాం. ఇప్పటికే 4.5 సంవత్సరాల నుంచి అనేక పద్ధతుల్లో ఓర్పు సహనంతో ఉన్నాం. ఇవాళ మేనేజ్మెంట్ ఇచ్చే ప్రతిపాదన స్పష్టంగా పాత ఏవైతే వస్తున్నాయో రేపు కొత్త వేత రూపంలో సరే అదే అలవంతులు అదే పరిస్థితి వస్తాయని చెప్పేసి అమౌంట్ చెప్తున్నారు అనమాట. వాళ్ళ కోవిడ్ మీద అనేక కొత్త సమస్యలు వచ్చాయన్నమాట. స్టీల్ కార్మిక వర్గానికి ఇవాళ కోల్ లేబర్ రా మెటీరియల్ డివిజన్ ఏదైతే ఉందో అది పూర్తిగా డిస్బెల్స్ చేశారు. దాన్ని అన్నింటినీ అన్ని స్టీల్ ప్లాంట్ని ప్రివేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అనమాట. ఇవాళ విశాఖ స్టీల్ వర్గంతో పాటు కార్మిక వర్గంతో పాటు రేపు 29 నూటికి 100% పర్మనెంట్ కాంట్రాక్ట్ లేబర్ అందులో పాల్గొవాలి. ఒప్పందాలను కూడా దృష్టిలో పెట్టుకోకుండా వారు ఇష్టానుసారం వారు ఏం చెప్తే అదే చేయాలని చెప్పి పద్ధతిలో వ్యవహరించిన పట్ల అన్ని కార్మిక సంఘాలు కూడా ముక్త కళ్ళతో ఖండించాయి. మళ్ళా ఈ రోజు మధ్యాహ్నం కూడా చర్చలున్నాయి. ఈ చర్చల్లో అయినా తప్పనిసరిగా పరిష్కారం అవుతుందని చెప్పి ఆలోచిద్దాం. ఒకవేళ అయినా అవ్వకపోయినా మనం ఏదైతే పిలిపించామో సమ్మెకి ఆ సమ్మెకి అందరం కూడా సముచితం కావాలని అన్ని కార్మిక సంఘాలు కార్యకర్తలు అందరూ కూడా ముందుకు వస్తున్నారు. అలాగనే ఉన్నటువంటి సోదర కార్మికులు కానీ అధికారులు కానీ ఈరోజు కార్మిక వర్గాలకు ఏదైతే ప్రయోజనం చేకూరుతుందో అధికారులు కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి వారు కూడా అన్ని విధాలు సహకరించాల్సిన పరిస్థితి కూడా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి వారు పెట్టిన ప్రతిపాదన అన్ని కూడా చెప్పారు. నిన్న మీటింగ్లో పాల్గొన్న నాదిరాణి గారు కానీ అయోధ్య కానీ మిగతా విషయాలన్నీ కూడా చెప్పడం మరి భారతదేశ వ్యాప్తంగా ఉన్న స్టీల్ పరిశ్రమలో కూడా చాలా కగ్గోలు పెట్టే కార్యక్రమాలు ఉన్నాయి. విలాయిలో కానీ బొబ్బారలో కానీ కార్మిక వర్గం వెంటనే వేతన ఒప్పందం చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళ మీద ఛార్జ్ షీట్లు ఇచ్చి వారిని ఇబ్బందులు పాలు చేసే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మన కార్మిక వర్గం మన కంపెనీ ప్రైవేట్ వరకు కాకుండా ప్రయత్నం చేస్తున్నప్పటికీ మిగతా స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితులు ప్రైవేట్ వరకు చేయరాదని వారు కూడా మన సంఘీభావంగా నిలిచే పరిస్థితి ఉంది. కాబట్టి మనందరం కూడా ఒకే మాట మీద మాట మీద ఏ ఉన్న కార్యక్రమాలన్నీ కూడా రకరకాల ఒకరి మీద ఒక దుమ్మెత్తుకొని పోసే పనులు మనందరం ఒకటే టార్గెట్ గా కార్మిక వర్గ ప్రయోజనాలు కాపాడాలి. అధ్యక్ష వేదిక మీద ఉన్నటువంటి అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు, కార్మిక సోదరులారా, ఈరోజు ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు. ఎన్జేసీఎస్లో నేను వచ్చిన ప్రతిపాదనలు చూస్తూ ఉంటే మెడ మీద తలకాయన వారికి ఎవరికైనా సరే కడుపు మండిపోయే ప్రతిపాదనలే యాజమాన్యం ప్రకటించడం అనేది జరిగింది. నిజంగా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి అనేది ఉంటే వేతన ఒప్పందంలో ఇటువంటి అవకతవకలతో వచ్చేటువంటి ప్రపోజల్స్ అనేవి పెట్టే ఉండేది కాదు. ఎందువల్లంటే మొన్న సెయిల్ బులెటిన్ చూశాను, అన్నింటిలో కూడా లాభాల్లో ఉన్నది. ప్రొడక్షన్ పెరుగుతూ ఉంది, అలాగే సేల్ వాల్యూ పెరుగుతూ ఉంది, అలాగే అమ్మకాలు పెరుగుతూ ఉన్నాయి, లాభాలు పెరుగుతూ ఉన్నాయి. కానీ కార్మికులు మాత్రం ఇవ్వడానికి మాత్రం డబ్బులు లేవనుకుందంటే ఈ యొక్క యాజమాన్యం ప్రభుత్వం యొక్క వైఖరిని మనం అర్థం చేసుకోవాలని చెప్పి సమంగా మనం చేస్తా ఉన్నాను. సార్ మిత్రులారా, మరి వేతన ఒప్పందాన్ని జాప్యానికి నిరసనగా మరి ఈరోజు మొత్తం స్టీల్ కర్మాగారాలు ఉన్నటువంటి అన్ని ఏరియాస్లో కూడా ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి వేతన ఒప్పందం చర్చలు జరుగుతున్నాయి అంటే స్టీల్ కార్మికులందరూ కూడా జరిగిపోతుందని చెప్పి ఎంతో ఆశపడుతున్నటువంటి పరిస్థితి ఉంది.
సరే నిన్న జరిగిన చర్చల్లో కూడా చూస్తే యాజమాన్యం కాంగ్రెస్ లెక్కకారిని చూపిస్తుంది తప్పితే ఏ రకమైనటువంటి చిత్తశుద్ధిని ప్రదర్శించకపోవడం వల్ల కార్మిక వర్గం అంతా కూడా అసంతృప్తి అనేది లోనయ్యే పరిస్థితి కూడా ఉంది. అందుగురించి మనం రేపు 29వ తారీఖున మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఏదైతే మనం సమ్మె నోటీస్ ఇచ్చామో ఈ రోజు 3 గంటలకి ఏదైతే మళ్ళా చర్చలు ఉన్నాయో చర్చల్లో కానీ ఏమాత్రం కూడా ప్రగతి కనిపించకపోతే ఖచ్చితంగా మనం 100% కూడా ఈ సమ్మెని జయప్రదం చేసుకోవాల్సినటువంటి అవసరం మన అందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇందులో ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి కార్మిక వర్గానికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈవేళ మధ్యాహ్నం 3 గంటలకే మన వేది రోజులను సెలవు చేయకపోతే రేపు 29వ తారీఖున సమ్మెను మాత్రం ఖచ్చితంగా మనం మన ఇక్కడ సంబంధించి మన స్టీల్ ప్లాంట్ సంబంధించి ఈ 9 పాయింట్లతో మనం సమ్మెను నడిపించడం జరిగింది. అందులో ప్రధానంగా ఛార్జీ స్టీల్కి వ్యతిరేకంగా 1 పాయింట్ పెట్టుకున్నాం మనం. మన జీతం గురించి ఇక్కడ పెట్టింది మన సైతం స్టీల్ ప్లాంట్లోనే మొదటగా 1 పాయింట్ ఛార్జీ చేయాలని పెట్టాం. తర్వాత వేది రోజులు 9% పెన్షన్ కానీ 15% ఎంజీబీ కానీ లేకపోతే పెన్షన్ 99% కానీ మనం అమలు చేస్తున్నాం. ఖచ్చితంగా 100 రూపాయలు అమలు చేయాలి. దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కూడా కలిపి నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. వేతన ఒప్పందం పైన స్టీల్ యాజమాన్యం అత్యంత దుర్మార్గంగా ఏకపక్ష నిర్ణయాలతో చర్చలు వచ్చే కార్యక్రమం జరుగుతుంది. గతంలో ఇలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాల వేతన ఒప్పందంలో 17% మినిమం గ్యారంటీ బెనిఫిట్ తీసుకున్నాం. కానీ ఈ రోజు యాజమాన్యం ఇచ్చే ప్రతిపాదన 10 సంవత్సరాలకి కేవలం 10% ఇస్తాము, 11% ఇస్తున్నటువంటి దారుణమైనటువంటి ప్రతిపాదనతో ముందుకు వస్తుంది. దీన్ని అంగీకరిస్తే రాబోయే కాలంలో స్టీల్ కార్మికులు పెద్ద ఎత్తున నష్టపోయే కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజున మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్ని కార్మిక సంఘాలు కలిపి ఈ రోజు ధర్నా కార్యక్రమం చేయడం విషయం మీ అందరికీ తెలుసు. ఎప్పటి నుంచో ఈ యాజమాన్యం కానివ్వండి, మరి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, కార్మికుల మీద కష్టాల మీద తీసుకుంటే కక్షతలను తెలియగా అనేకమైన కార్యక్రమాలు మనం చేయడం జరిగింది. కార్మికులు కష్టపడి నిరంతరము శ్రమపడి మరి వేరే వంటి టార్గెట్ పులిపులు చేసుకొస్తూ ప్రొడక్షన్ హ్యాంపరింగ్ లేకుండా మరి అనేక రకాలుగా ప్రగతి పదవులు సాధిస్తున్నప్పటికీ యాజమాన్యం మాత్రం సవత తల్లి ప్రేమ చూపించి కార్మికులను నష్టదాయకంగా వెళ్లే మార్గంగా మనం సాగించే పరిస్థితి కనిపిస్తుంది.